హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా టీవీ. ఛానల్ నేమ్ మారింది కదా, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అసలు ఎందుకు మార్చాను అనేది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మాకు ముందు ఇప్పుడు వినాయకుడి గురించి చెప్పే కంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మాకు వినాయకుడు మట్టి బొజ్జ గణపయని మా పాప వాళ్ళ స్కూల్ నుంచి చిన్న చిన్న గణపయలను ఇచ్చారు. మేము పూజ చేసుకొని వినాయకుడిని మేము ఎక్కడైతే నిలబెడతారో అక్కడ ఇస్తే వాళ్ళు నిమజ్జనం చేసేవాళ్ళు. మేము ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. ఇయర్ ఎలా వస్తుంది, స్కూల్ లేదు కదా అలా అనుకున్నాం. బట్ గణపయ్య అనుకున్నాడు, మా ఇంటికి వచ్చేసాడు. ఎలా అంటే ఆఫీస్లో ఇచ్చారు. ఎప్పుడు ఆఫీస్లో ఇవ్వలేదండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఆఫీస్కి ఇచ్చారంట. ఆఫీస్లో బొజ్జి గణపయ్య మా పిల్లలు పూజ కూడా చేసుకున్నారు. ఇప్పుడు గణపయ్యని గుడికి తీసుకెళ్ళి గుడి దగ్గర పెడతాము, అక్కడ నిమజ్జనంతో పాటు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి. సరే అండి, వీడియోని అయితే నెక్స్ట్ వీడియోని చూసేయండి. చూసే ముందుగా నాదొక చిన్న విన్నపం. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి. సరే అండి, నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈవినింగ్ 4 అయిన తర్వాత మేము బయలుదేరాము. బయటికి అలా కారులోంచి తిరిగి అలాగ బీచ్కి కూడా వెళ్ళొచ్చు, వీలైతే అక్కడే వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు అని అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడ జనం చూస్తే చాలా భయం వేసింది, ఎక్కువ మంది ఉన్నారు బాగా నార్మల్ టైంలో ఉన్నట్టు. అసలు కరోనా అనేది ఉంది అని మర్చిపోయారు జనం అంతా, అలా ఉన్నారు బాగా ఎక్కువగా ఉన్నారు. ఇంకా జనం చూసి ఇంకా ఎందుకులే అని ఇంకా గుళ్ళో ఇచ్చేస్తే అక్కడ గుళ్ళో పెడతారు కదా ఆ విగ్రహంతో పాటు నిమజ్జనం అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పి నేను ఇక్కడ చేయలేదు. ఇక్కడ పిల్లలు కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, బీచ్ దగ్గరికి వెళ్దాం వెళ్దాం అన్నారు, ఇంకా దిగలేదు. కానీ ఇలాగ కారులోంచి వాళ్ళని అలా చూసామని చెప్పాము, ఇంకా అలా అడ్జస్ట్ అయిపోమని. తర్వాత అయితే నెక్స్ట్ గుడికి వెళ్ళాము, వినాయకుడి గుడికి వెళ్ళాము. ఎప్పుడు గుడి దగ్గర హోమం అది చేస్తారట ఎవ్రీ ఇయరు, బట్ ఈసారి ఏం చేయలేదు. విగ్రహం కూడా ఏం పెట్టలేదు, గుళ్ళో ఉన్న విగ్రహంకే పూజ చేస్తారు. అందుకని ఇక్కడ నా మట్టి గణపయ్యని ఇవ్వడానికి అవ్వలేదు. మళ్ళీ నేను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్షంతలు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ బొజ్జ గణపయ్య ఇంటికి వస్తాడు. గణపయ్యని ఇలాగా తులసికోటలో పెట్టి నేను నిమజ్జనం చేశాను. చెంబులో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి నిమజ్జనం చేశాను. ఇది ఎందుకో నాకు మనసుకి కొంచెం బాగా అనిపించింది, బా ఎందుకు తీసుకొచ్చేసాను, ఇంకా అలాగే అనిపించలేదు. తులసికోటలో పెట్టి ఇలా చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. Thanks for watching.